బుల్లెట్ సెకండ్కు 2500 అడుగుల స్పీడ్తో వెళ్తుంది, అంటే 3 సెకండ్లలో అది కిలోమీటర్ వెళ్తుంది. అందుకే అది దేన్నైనా నాశనం చేయగలదు. దాని వేగం వల్ల ఏర్పడే శక్తి విధ్వంసాన్ని సృష్టించగలదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను ప్రత్యేకంగా తయారు చేస్తారు. బుల్లెట్ దీన్ని తాకినప్పుడు దాని శక్తి ఒకే చోట ఉండిపోకుండా అన్ని వైపులకు వెళ్ళిపోతుంది. పైగా ఈ జాకెట్కు తగలగానే బుల్లెట్ ఆకారం మారిపోతుంది, వేగం తగ్గిపోతుంది. పొరపాటున జాకెట్లోంచి వెళ్ళగలిగినా పెద్దగా గాయం అవ్వదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను దృఢమైన స్టీల్ పలకలతో తయారు చేస్తారు. కొన్ని పేలుడు పదార్థాలు స్టీల్లోంచి కూడా వెళ్ళగలవు. అందుకే ఈ మధ్య ఈ జాకెట్ల తయారీలో మార్పులు చేశారు. మరింత దృఢంగా ఉండేందుకు పింగాణి, టైటానియం లాంటి తేలిక పదార్థాలతో సన్నటి పొరలు ఒకదానిపై ఒకటి ఉండేలా చేస్తున్నారు. ఇవి స్టీల్ జాకెట్ల కంటే పవర్ఫుల్గా, బరువు తక్కువగా ఉంటున్నాయి. ఈ పదార్థాలతో పాటు కెవ్లార్ అనే పదార్థం నుంచి తీసిన దృఢమైన పోగులతో వలలాగా అల్లుకుని ఉండేలా ఈ జాకెట్లను తయారు చేస్తున్నారు. దీన్ని తాకిన బుల్లెట్ వలలో చిక్కి తన శక్తిని, ఆకారాన్ని కోల్పోతుంది. అందువల్ల ఈ జాకెట్ వేసుకున్న వాళ్లకు ఎలాంటి ప్రమాదము జరగదు. ఇలాంటి ఆసక్తికర విషయాల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.